ఓం శ్రీ గురుభ్యో నమః నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి మధ్య భాగంలో బ్రహ్మస్థానంలో బాత్రూమ్ ఉండవచ్చు అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణ ప్లాన్లు కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ఇంటి బ్రహ్మస్థానంలో మధ్య భాగంలో బాత్రూమ్ ఉండవచ్చు అదేంటి సార్ మీరు బ్రహ్మస్థానం చాలా పవిత్రమైనటువంటి స్థలము అక్కడ మనకి ఇంటికి సంబంధించినటువంటి అన్ని పాదేవతలకు సంబంధించినటువంటి ఎనర్జీస్ అక్కడే ఎన్హాన్స్ అవుతాయని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో చెప్పారు అక్కడ బాత్రూమ్ ఉండొద్దని కూడా చెప్ మీరు ప్రీవియస్ వీడియోలో చెప్పారు ఇప్పుడు ఏంటండి ఇంటి మధ్య భాగంలో బ్రహ్మస్థానంలో బాత్రూమ్ ఉండచ్చు అని చెప్తున్నారని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఇది వన్ హాఫ్ అవర్ మన సబ్స్ సబ్స్క్రైబర్కి సంబంధించినటువంటి అతనికి వచ్చినటువంటి డౌట్ వాళ్ళ ఊరిలో ఉండేటువంటి సిద్ధాంత్ గారిని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం బ్రహ్మస్థానంలో బాత్రూమ్ ఉండొచ్చు ఇంటి మధ్యలో ఎందుకు ఉండొచ్చు ఏంటి లేదని అని అంటే ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే మనకి ఇల్లు మొత్తం మానవ శరీరమే కాబట్టి మనం వాస్తు పురుషుని అక్కడ ఇమాజిన్ చేసుకుంటాం కాబట్టి మనకి కడుపు భాగంలో మనకి జీర్ణ వ్యవస్థ తర్వాత జీర్ణం అయిపోయిన తర్వాత మనకి బయటికి వెళ్ళిపోయాయి ఇదంతా కూడాను మళ్ళీ అంతా కూడా కడుపులోనే ఉంటుంది కదా మధ్యలోనే ఉంటుంది కదా ఇంటికి మధ్యలో టాయిలెట్ ఉంటే తప్పు ఏంటి దానికేం తప్పు లేదు అని చెప్పేసి అతను చెప్పాడంట ఇటువంటి వాళ్ళకి మరి వాస్తు ఎవరు నేర్పిస్తారనేది నాకైతే తెలియదు కానీ ఇటువంటి వాటి ఇటువంటి వాళ్ళ వల్ల అసలు పూర్తిగా వాస్తు మీద నమ్మకం పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అసలు లాజిక్కే లేనటువంటి సమాధానం అది అన్నాను మన సబ్స్క్రైబర్ మన కాల్ చేసి అడిగిన తర్వాత విషయం చెప్పిన తర్వాత సెప్టిక్ ట్యాంక్ కూడా అక్కడే పెట్టుకోవచ్చు ఒకసారి అడగపోయావా ఎట్లాగూ లోపలే ఉంటుంది కదా ఫిట్ అంతా లోపలే కడుపులోనే ఉంటుంది కదా మధ్యలోనే ఫిట్ కూడాను సెప్టిక్ ట్యాంక్ కూడాను ఇంటి మధ్యలో ఇస్తాడేమో ప్లాన్లో ఒకసారి అడగపోయావని చెప్పేసి అడగడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడాను బ్రహ్మస్థానంలో ఇంటి మధ్య భాగంలో టాయిలెట్స్ కావచ్చు సెప్టిక్ ట్యాంక్స్ కావచ్చు పిట్స్ కావచ్చు గుంతలు కావచ్చు ఇట్లాంటివి ఏవి కూడాను మీకు అక్కడ ఉండకూడదు వాటి వల్ల మనకి ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకి తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలు ఉండడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా సంతాన విషయంలో మ్యారేజెస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇలాగ అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఆ ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రాక్టికల్గా నేను చాలా హౌసెస్ని చెక్ చేసి చెప్పినటువంటి విషయం ప్రీవియస్గా కూడా నేను దీనికి సంబంధించి ఈ బ్రహ్మస్థానంలో ఉండేటువంటి టాయిలెట్స్కి సంబంధించి నేను ఉండేటువంటి ఫలితాలు కూడా చెప్పడం జరిగింది రెండు కేస్ స్టడీలకు సంబంధించి కూడాను మనం ఆఫ్టర్ మాడిఫికేషన్ కరెక్షన్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్కి సంబంధించి కూడాను మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను సెంటర్ ఆఫ్ ద హౌస్ టాయిలెట్స్ రాకుండా చూసుకోండి ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు ఇంకా ఏ నిర్మాణం అయినా సరే మనం ఏదైనా ఒక ప్లింత ఏరియా యూస్ చేస్తున్నట్లయితే ఆ ప్లింత్ ఏరియాకి కరెక్ట్గా సెంటర్లో టాయిలెట్స్ రాకుండా చూసుకోవటం చాలా మంచి పద్ధతి లేదు అంటే అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్